కోదాడ బల్దియాలు కాంగ్రెస్ చేతికి సూర్యాపేటలో కౌన్సిలర్లను లక్షదీప్కు తరలించి కాపాడుకున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మున్సిపాలిటీలో కొనసాగుతున్న అవిశ్వాసాలంటూ అవిశ్వాసాన్ని నెగ్గిన అనంతరం కౌన్సిలర్లతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అంటూ ఇంకా ఈయనే కాదు పిర్జాదిగూడ మున్సిపాలిటీ కూడా కథమైపోయింది. మల్లారెడ్డి వీళ్ళని తీసుకొని గోవా ఇటు ఎగిరిండా ఇటు వచ్చి దులుపుకొని ఎక్కడో అక్కడ విగ్గిరు 15 మంది కౌన్సిలర్లు పత్తలేనే లేరు. ఇప్పుడు 15 మంది కౌన్సిలర్లు లేరు. జక్కా ఎంకర్ రెడ్డి దుకాణం బంద్ అయిపోయింది. ఇక రేపో మాపో రాజీనామా అవిశ్వాస కార్యక్రమం దిగ్విజయంగా ఉంది అయిపోయింది. అంటే మల్లారెడ్డి ఇక నువ్వు మారాల్సింది నువ్వు ఒక్కనవే. ఇక అందరు మారిపోయారు. కిందిదంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్పంచులు, మున్సిపాలిటీలు, చైర్మన్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్లు ఎవరు ఆంధ్ర బిక్తురు ఎక్కడో అక్కడికి అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని. అవిశ్వాసం నెగ్గిన అనంతరం కౌన్సిలర్లతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి